ఎలాన్ మస్క్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న పేరు, అలాగే బాగా ఫేమస్ అయిన వ్యక్తి. స్పేసెక్స్ కంపెనీతో మార్స్ మీద సిటీని నిర్మించాలి, బోరింగ్ అనే కంపెనీతో అండర్ గ్రౌండ్లో టన్నెల్ నిర్మించి మనం ప్రయాణం చేసే పద్ధతిని మార్చాలి, టెస్లాతో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు తీసుకురావాలి, ఇలా ఎలాన్ మస్క్ సంబంధించిన ఏ కంపెనీని తీసుకున్నా అది ప్రపంచాన్ని మార్చబోయేదిగానే ఉంటుంది. అలాగే ఎలాన్ మస్క్ నుండి మరొక కంపెనీ కూడా వచ్చింది, అదే న్యూరాలింక్. ఇది మనుషుల్ని సూపర్ హ్యూమన్స్గా మార్చబోతుంది. మనిషి మెదడులో ఒక కంప్యూటర్ చిప్ని పెట్టాలనేది న్యూరాలింక్ ప్రయత్నం. ఈ న్యూరాలింక్ టెక్నాలజీ కనుక పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మనిషి ఊహించని ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఉదాహరణకి, మీరు జర్మనీ వెళ్ళారు కానీ మీకు జర్మన్ భాష రాదు. అలాంటప్పుడు మనం ఇప్పుడు ఎంత ఈజీగా సాంగ్స్ని డౌన్లోడ్ చేసుకుంటున్నామో అంత ఈజీగా జర్మన్ లాంగ్వేజ్ని బ్రెయిన్లో ఉన్న చిప్లోకి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్గా జర్మన్ లాంగ్వేజ్లో మాట్లాడేయవచ్చు. ఇప్పుడంటే ఎల్కేజీ యూకేజీ నుండి మొదలుపెట్టి ఇంజనీరింగ్ డాక్టర్ వంటివి చదవడానికి 15-20 సంవత్సరాల పాటు కష్టపడి చదవాల్సి వస్తుంది. కానీ ఈ న్యూరాలింక్ కనుక పూర్తి స్థాయిలోకి వస్తే మీరు డాక్టర్, ఇంజనీర్, లాయర్ ఇలా ఏది కావాలంటే అది ఆ మొత్తం సబ్జెక్ట్ని క్షణాల్లో బ్రెయిన్లోకి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇన్ని సంవత్సరాలు బట్టి పట్టి చదివి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. అలాగే రాత్రి నిద్రపోయినప్పుడు వచ్చిన కళల్ని నిద్రలేచిన తర్వాత డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. ఇలా ఒకటేమిటి, ఎన్నో అద్భుతాలను నిజం చేసే టెక్నాలజీ ఈ న్యూరాలింక్. అసలు ఈ న్యూరాలింక్ టెక్నాలజీ అంటే ఏమిటి, ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, సినిమాలో చూపించినట్టు బ్రెయిన్లో చిప్ పెట్టడం సాధ్యమేనా, ఈ టెక్నాలజీ ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తుంది, దాని వలన రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయి, ఇలా న్యూరాలింక్ గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. న్యూరాలింక్ అంటే ఏమిటి? న్యూరాలింక్ అనేది మన మెదడుని కంప్యూటర్ని అనుసంధానం చేసే బ్రెయిన్ మెషిన్ ఇంటర్ఫేస్, లేదా బిఎంఐ అని కూడా అంటారు. ఈ కంపెనీని ఎలాన్ మస్క్ 2016లో స్థాపించాడు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన శరీరంలోని అత్యంత క్లిష్టమైన అవయవం అయినటువంటి మెదడులో వైర్లెస్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ని ఏర్పాటు చేసి చాలామంది మనుషుల్లో ఉండే న్యూరోలాజికల్ డిసార్డర్స్ని తగ్గించాలి అనేది ఎలాన్ మస్క్ షార్ట్ టర్మ్ గోల్. కానీ ఎలాన్ మస్క్కి దీనికన్నా పెద్ద లాంగ్ టర్మ్ గోల్ ఇంకొకటి ఉంది. అదేంటో ఈ వీడియోలోనే తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు అసలు ఈ చిప్ని బ్రెయిన్లో ఎలా పెడతారో చూద్దాం. ఇక్కడ మీరు చిన్న చిప్ని చూస్తున్నారు కదా, దీనినే మనిషి బ్రెయిన్లో ఇన్సర్ట్ చేస్తారు. దీనికి చిన్న చిన్న ఫ్లెక్సిబుల్గా ఉండే థ్రెడ్స్ ఉంటాయి. ఇవి ఎంత సన్నగా ఉంటాయంటే మన వెంట్రుక ఎంత మందంగా ఉంటుందో దానిలో కేవలం 1/10 వంతు మాత్రమే ఉంటుంది, అంత సన్నగా ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ మన బ్రెయిన్లో ఉండే న్యూరాన్ల సైజులో ఉంటాయి. ఈ థ్రెడ్స్ అనేవి ఎంత సన్నగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే మన మెదడులో చాలా సన్నని రక్తనాళాలు ఉంటాయి. ఒకవేళ ఈ థ్రెడ్స్ని బ్రెయిన్లోకి పంపేటప్పుడు కనుక మెదడులోని రక్తనాళాలు గుచ్చుకుని గాయమైతే అది బ్రెయిన్ స్ట్రోక్కి లేదా కోమాకి కూడా దారితీయవచ్చు. కాబట్టి అంత సన్నగా ఉండే థ్రెడ్స్ని బ్రెయిన్లో ఉండే ఏ రక్తనాళాలకి తగలకుండా పంపడం అనేది చాలా కష్టం. ఆ పని మనుషులు చేయలేరు. కాబట్టి న్యూరాలింక్ కంపెనీ ఒక ఆటోమేటిక్ రోబోట్ని తయారు చేశారు. ఇది కేవలం 1 గంటలో ఆ థ్రెడ్స్ని బ్రెయిన్లోకి పంపి సింపుల్గా చిప్ని బ్రెయిన్లో ఇన్స్టాల్ చేసేస్తుంది. దీనికోసం తలకి పెద్దగా గాయం చేయవలసిన అవసరం కూడా లేదు. కేవలం 8 మిల్లీమీటర్లు, అంటే 1 సెంటీమీటర్ కన్నా చిన్న ప్రాంతాన్ని కోసి మెదడుకి పుర్రికి మధ్యలో దీనిని అమరుస్తారు. ఈ చిప్ వైర్లెస్ ఛార్జింగ్ ద్వారా ఛార్జ్ అవుతుంది. దీనికి ఒకసారి ఛార్జ్ చేస్తే 1 రోజంతా వస్తుంది. రాత్రి సమయంలో ఛార్జింగ్ పెట్టుకోవాలి. అంతేకాదు ఈ ప్రాసెస్ అంతా కూడా రివర్సిబుల్, అంటే ఒకవేళ ఆ చిప్ వద్దనుకుంటే దానిని తీసేయవచ్చు. అలాగే కొన్ని సంవత్సరాలకు ఒకసారి ఎలా అయితే మన ఫోన్లో అప్డేట్ వస్తుంటాయో అలా ఈ చిప్ను కూడా మార్చుకుని అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అసలు ఈ న్యూరాలింక్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన బ్రెయిన్లో 1,00,000 సంఖ్యలో న్యూరాన్లు ఉంటాయి. మనం చూడాలన్నా, మాట్లాడాలన్నా, కదలాలన్నా, ఇలా ఏ పని చేయాలన్నా మన మెదడులో ఎలక్ట్రిక్ సిగ్నల్స్ అనేవి ఒక న్యూరాన్ నుండి మరొక న్యూరాన్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఈ న్యూరాన్ల మధ్య ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ఫైర్ అయినప్పుడు అక్కడ చిన్న ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది, అంటే అయస్కాంతపు క్షేత్రం. మనం ముందు చెప్పుకున్నట్లుగా చిప్తో ఏర్పాటు చేసిన థ్రెడ్స్ అనేవి ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుని చిప్కి పంపిస్తే ఆ చిప్ వాటిని 0, 1లుగా కంప్యూటర్లో అర్థం చేసుకునే బైనరీ కోడ్లోకి మార్చుతుంది. అలాగే బయట నుండి మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే దానిని బైనరీ కోడ్ నుండి ఎలక్ట్రిక్ సిగ్నల్స్ రూపంలో బ్రెయిన్లో న్యూరాన్లకు అందిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్లూటూత్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఎందుకంటే ఈ చిప్కి ఎటువంటి వైర్లు ఉండవు. ఒకవేళ ఏవైనా వైర్లు ఉంటే ఆ రంధ్రం ద్వారా బ్యాక్టీరియా ప్రవేశించి బ్రెయిన్కి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంది. అందుకే ఆ డేటా అంతా కూడా బ్లూటూత్ ద్వారా మొబైల్కి పంపిస్తుంది. అలాగే ఛార్జింగ్ కూడా ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా వైర్లెస్ ఛార్జింగ్ అవుతుంది.
అయితే ఈ విధంగా బ్రెయిన్లో చిప్ పెట్టడం అనేది ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే యూటా అరే అనే టెక్నాలజీ ద్వారా మనుషులు బ్రెయిన్లో చిప్పులు పెట్టి వాళ్ళ ఆలోచనల ద్వారా రోబోటిక్ ఆర్మ్లను కంట్రోల్ చేసే టెక్నాలజీ ఉంది. కాకపోతే ఈ న్యూరాలింక్ అనేది యూటా అరే టెక్నాలజీ కన్నా కొన్ని వందల రెట్లు సేఫ్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది. సాధారణంగా మన మెదడులో ఒక అవయవానికి సంబంధించిన ప్రాంతంలోని న్యూరాన్లు సరిగ్గా పనిచేయక సిగ్నల్స్ ఇవ్వకపోవడం వల్ల ఆయా అవయవాలు పనిచేయని వాళ్ళు ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు. పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు కదపలేక తలకి గాయాలయ్యి చూపు వినికిడి మాట్లాడలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ ఈ న్యూరాలింక్ ద్వారా బయట నుండి న్యూరాన్లకు సిగ్నల్స్ పంపి మళ్ళీ ఆ అవయవాలు పనిచేసేలా చేయవచ్చు. కళ్ళు లేని వాళ్ళకి బయట ఒక చిన్న కెమెరాని బిగించి దానిని న్యూరాలింక్కి కనెక్ట్ చేస్తే వాళ్ళు కూడా మనలాగే చూడగలరు. కాళ్ళు చేతులు లేని వారికి రోబోటిక్ ఆర్మ్స్ని బిగించి కేవలం మన ఆలోచనలతో వాటిని కంట్రోల్ చేయవచ్చు. అంతేకాదు, ప్రపంచంలో చాలామందికి మతిమరుపు, పెరాలసిస్, డిప్రెషన్, నిద్ర పట్టకపోవడం, మూర్ఛ, చెడు అలవాట్లు, బ్రెయిన్ డ్యామేజ్, ఇలా ఏదో ఒక ప్రాబ్లం ఉంది. ఇలాంటి న్యూరలాజికల్ డిసార్డర్స్ అన్నిటినీ కూడా న్యూరాలింక్తో సరిచేయవచ్చు. అయితే ఇవన్నీ కూడా ఎలాన్ మస్క్కి ఉన్న షార్ట్ టర్మ్ గోల్ మాత్రమే. అసలైన గోల్ ఇంకొకటి ఉంది, అదేంటంటే మనిషిని సూపర్ హ్యూమన్గా మార్చాలని. ఎందుకంటే ఎలాన్ మస్క్ ఎప్పటి నుండో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో జాగ్రత్తగా ఉండమని వార్నింగ్ ఇస్తూనే ఉన్నాడు. ఒకవేళ ఏఐ కనుక పూర్తి స్థాయిలో వస్తే అది మనుషులను తన కంట్రోల్లోకి తీసుకుని మనల్ని బానిసలుగా చేసుకుంటుందని చెప్తున్నాడు. ఒకవేళ మీకు ఏఐ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటో తెలియకపోతే మన ఛానల్లో ఆల్రెడీ ఏఐ గురించి ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. కాబట్టి ఆ ఏఐని ఎదిరించాలి అంటే మనిషికి ఉన్న తెలివితేటలు సరిపోవని, మనిషి సూపర్ హ్యూమన్గా మారాలని ఎలాన్ మస్క్ భావిస్తున్నాడు. అందుకే ఈ న్యూరాలింక్ ద్వారా దానిని సాధ్యం చేయాలనేది అతని ఆలోచన. అయితే ఈ న్యూరాలింక్ పూర్తి స్థాయిలో వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో మనం ఊహించలేం కూడా. ఇక మన బ్రెయిన్ అనేది పూర్తిగా ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మీకు కావలసిన స్కిల్ని మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకి మీకు పియానో ప్లే చేయాలని ఉంది, కానీ ఇప్పటి వరకు దాని గురించి ఏమీ తెలియదు. జస్ట్ మీరు ఆ స్కిల్స్ని డౌన్లోడ్ చేసుకుంటే పియానోని ఈజీగా ప్లే చేయగలరు. అలాగే ఇప్పుడు మనం కంప్యూటర్కి కానీ ఫోన్కి కానీ ఇన్పుట్ ఇవ్వాలంటే టైప్ చేయడం ద్వారా కానీ లేదా గూగుల్, సిరి, అలెక్సా వంటి వాటిని ఉపయోగించి వాయిస్ ద్వారా కానీ సందేశాలు ఇస్తున్నాం. ఇవన్నీ కూడా చాలా స్లో మెథడ్స్ అన్నమాట. కానీ న్యూరాలింక్ వస్తే ఇవేమీ ఉండవు, కేవలం మన ఆలోచనలతో వాటికి ఇన్పుట్ ఇవ్వవచ్చు. భవిష్యత్తులో ఇంట్లోని ప్రతి వస్తువు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉండబోతున్నాయి. అటువంటప్పుడు మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీకు కాఫీ కావాలి అనే ఆలోచన చేస్తే చాలు, మీరు మంచం దిగి కిచెన్లోకి వెళ్ళేసరికి కాఫీ మిషన్ మీకోసం కాఫీ రెడీ చేసి ఉంచుతుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది టెలిపతి. టెలిపతి అంటే ఫోన్ లాంటి ఎటువంటి పరికరం లేకుండానే కేవలం మన ఆలోచనలతో ప్రపంచంలో ఎక్కడో ఉన్న వేరే మనిషితో డైరెక్ట్గా కమ్యూనికేట్ అవ్వడాన్ని టెలిపతి అని అంటారు. న్యూరాలింక్తో ఈ టెలిపతి కూడా సాధ్యమవుతుంది. ఈ న్యూరాలింక్ ద్వారా మన అందరి బ్రెయిన్లు ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి మనం కూడా ఎవరితో కావాలంటే వాళ్ళతో డైరెక్ట్గా కనెక్ట్ అయి మాట్లాడుకోవచ్చు. అలాగే మన బ్రెయిన్లో ఉండే డేటా అంతటిని కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవసరం లేనివి, బాధ కలిగించే ఆలోచనలను డిలీట్ చేసుకోవచ్చు. ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే అంతే లేదు. అయితే ఈ న్యూరాలింక్తో లాభాలతో పాటు నష్టాలు కూడా లేకపోలేదు. మన బ్రెయిన్ ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మన ఆలోచనలకి, మనకి సంబంధించిన సమాచారానికి ప్రైవసీ ఉండాలి. ఎవరైనా మన బ్రెయిన్కి కనెక్ట్ చేసి ఉన్న చిప్ని హ్యాక్ చేసి మన అకౌంట్స్కి సంబంధించిన పాస్వర్డ్స్ వంటి డేటాను తెలుసుకోవచ్చు, డేటాని డిలీట్ చేయవచ్చు. ముఖ్యంగా కంపెనీలు, ఒక మనిషి ఏదైనా ఒక బ్రాండ్ని చూసిన వెంటనే వాళ్ళ బ్రెయిన్లో డొపమైన్ రిలీజ్ అయ్యేలా చేసి ఆ బ్రాండ్ మీద పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చేలా చేసి ఆ ప్రొడక్ట్ని కొనేలా కూడా చేయవచ్చు. అంటే ఇప్పుడు యాడ్లు అనేవి హోర్డింగ్స్, వెబ్సైట్స్, టీవీలలో వస్తున్నాయి కదా, త్వరలో మన మైండ్లో ఆలోచనల మధ్య కూడా యాడ్స్ ప్లే అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న టెక్నాలజీ కనుక అందుబాటులోకి వస్తే దానికి ఉండే అథెంటికేషన్ మెథడ్స్, సెక్యూరిటీ కానీ చాలా టైట్గా ఉండాలి. అసలు ఇదంతా సాధ్యం అవుతుందా అంటే సామాన్య మానవులకి ఇది అసాధ్యంగా కనిపించవచ్చు, కానీ న్యూరో సైన్స్ కమ్యూనిటీ వాళ్ళు మాత్రం ఇది సాధ్యమని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న ఈ టెక్నాలజీ అంతా కూడా కొన్ని సంవత్సరాల క్రితం అసాధ్యంగానే అనిపించేది, కానీ ఇప్పుడు సాధ్యపడలేదా? ఆటోమేటిక్గా వాటంతటా అవే నడిచే కార్లు కూడా వచ్చేసాయి. మనిషిలో కంటికి కూడా కనిపించిన డిఎన్ఏని కూడా మార్చేసే క్రిస్పర్ టెక్నాలజీ వచ్చేసింది. ఏకంగా సూర్య కుటుంబం అవతలకి శాటిలైట్లను పంపగలుగుతున్నాం. ఇలా ఎన్నిటినో మనిషి సాధ్యం చేస్తున్నాడు, అలాగే ఈ న్యూరాలింక్ కూడా. ప్రస్తుతం న్యూరాలింక్ టెక్నాలజీ ఇప్పుడిప్పుడే మొదలైంది. ఇప్పుడు మనం చెప్పుకున్న స్థాయికి చేరడానికి ఇంకా చాలా డెవలప్ అవ్వాల్సి ఉంది.
ఈ న్యూరాలింగ్ టెక్నాలజీ సాధ్యమవుతుందని మీకు అనిపిస్తుందా? ఒకవేళ సాధ్యమైతే ఈ టెక్నాలజీ మానవజాతికి వరంగా మారుతుందా, శాపంగా మారుతుందా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు ఇవన్నీ చేస్తున్న ఎలాన్ మస్క్ గురించి మీకు తెలియకపోతే మన ఛానల్లో అతని బయోగ్రఫీ ఉంది. ఆ లింక్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం, మనం బంగారం కొనాలనుకున్నప్పుడు ముందు అది ఒరిజినల్ గోల్డా కాదా తెలుసుకోవాలి. కొంచెం ఎక్కువ అమౌంట్ ఉండాలి. కొన్న తర్వాత ఆ బంగారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ ఈ ఇబ్బందులు ఏవీ లేకుండా అప్స్టాక్స్ ద్వారా మీరు డిజిటల్గా ఆన్లైన్లోనే 99.9% ప్యూరిటీ ఉండే 24 క్యారెట్స్ గోల్డ్ని కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. అలాగే దీనిని ఎవరో దొంగలిస్తారనే భయం ఉండదు, ఎందుకంటే ఈ బంగారాన్ని మనం ఫిజికల్గా పట్టుకోలేము. మీరు దీని ద్వారా బంగారం కొన్నప్పుడు మీ పేరు మీద ఆన్లైన్లోనే మీ గోల్డ్ని స్టోర్ చేస్తారు, కాబట్టి ఇది 100% సెక్యూర్గా ఉంటుంది. అలాగే 24/7 మీరు ఎప్పుడైనా ఎక్కడైనా బంగారాన్ని కొనడం అమ్మడం చేయవచ్చు. దీనిలో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏమిటంటే, మీరు కేవలం 1 రూపీతో కూడా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. తక్కువ ధర ఉన్నప్పుడు కొనుక్కొని ఎక్కువ ధర ఉన్నప్పుడు అమ్ముకోవచ్చు. అలాగే అప్స్టాక్స్లో అందరికీ ఉపయోగపడే చార్ట్ షేరింగ్ ఆప్షన్ కూడా ఉంది. దీని ద్వారా మనం కానీ లేదా ఎవరైనా ఒక స్టాక్కి సంబంధించి చేసిన రీసెర్చ్ లేదా అనాలిసిస్కి సంబంధించిన లైవ్ చార్ట్ని మన ఫ్రెండ్స్ అందరికీ ఈజీగా ఆన్లైన్లో షేర్ చేసుకోవచ్చు. ఈ అప్స్టాక్స్ ద్వారా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్, కొత్తగా వచ్చే ఐపీఓలు ఇలా అన్నిటిలోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే త్వరలో యాపిల్, గూగుల్, అమెజాన్, టెస్లా వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్లో కూడా ఇన్వెస్ట్ చేసే ఆప్షన్ తీసుకువస్తున్నారు. ఒకవేళ మీరు కూడా స్టాక్ మార్కెట్లో కానీ గోల్డ్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు తెలుగుబడి నుండి అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.